మనం ఎల్లప్పుడూ సిలువ అనుభవాలు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఏ కలిగి ఉండాలి? సిలువ అనుభవాలు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఈ పని మనం చేయాలి. సహజంగా ఈ అనుభవం, ఈ సిలువ అనుభవం యేసు ప్రభువుని నమ్ముకున్నది మొదలుకొని యేసు ప్రభువు యొక్క రాకడొచ్చేంత వరకు ఆ అనుభవం అనుభవించాల్సిందే. యేసు ప్రభువు నమ్ముకున్నది మొదలుకొని ఆయన రాకడ వచ్చినా మన పోకడు పోయినంత వరకు మనం ఈ యొక్క సిలువ ధ్యానాన్ని, సిలువ ధ్యాసని, సిలువ యొక్క ధ్యానాన్ని ప్రతిసారి ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయటం ద్వారా ఎన్నో దీవెనలు మనం పొందుకోగలుగుతాం. అందుగురించి చూడండి, అపొస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తీసం పొందితేనని మీరు ఎరుగరా. ఇప్పుడు యేసు ప్రభువులో నేను నమ్ముకున్నాను, ఆయన ఎందు నేను విశ్వసించాను అన్నప్పుడు మిమ్మల్ని పాస్టర్గా తీసుకెళ్ళి, రక్షణ పొందుకున్న మిమ్మల్ని పాస్టర్గా తీసుకెళ్ళి బాప్తీసం ఇస్తారు. బాప్తీసం అంటే ఏంటనుకున్నారు? ఆయన మరణంలోనికి పాలిభాగం కనుగొని ఉండటం. చెప్పండి, బాప్తీసం అంటే ఏంటి? ఆయన మరణంలోనికి పాలిభాగం అంటే సిలువ ధ్యానాన్ని మనం కలిగి ఉంటున్నాం, సిలువలో ప్రవేశిస్తున్నాం. విశ్వాసిగా స్టార్ట్ అయ్యి ప్రపంచంలో దేవుని బిడ్డగా నేను స్టార్ట్ అయిన స్టార్టింగ్లోనే ఏ అనుభవాల్లో నేను ప్రారంభిస్తున్నాను? సిలువ అనుభవంలో ప్రారంభిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ సిలువ అనుభవం ఆది నుండి, మొదటి నుంచి మనకు ప్రభువు నేర్పింది. ఈ రీతిగానే దేవుని బిడ్డగా ఉన్న ఈ వ్యక్తి ఇక బ్రతుకుతున్నది ఆ వ్యక్తి కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏమయ్యాడు? అతను దేవుని మరణంలోనికి క్రీస్తు వలె పాలిభాగం అయ్యాడు. ఇప్పుడు బ్రతుకుతున్నది బాబీ కాదు, ఇప్పుడు బ్రతుకుతున్నది రాజశేఖర్ కాదు, ఇప్పుడు బ్రతుకుతున్నది యేసు ప్రభు వారు. ఎందుకంటే నేను సిలువ మరణంలో నిజంగా అందులో పాలిభాగమై ఉంటే నా జీవనంలో కూడా నేను క్రీస్తు యొక్క జీవితాన్ని కలిగి ఉంటున్నాను. అందుకే బాప్తీసం అంటే ఏంటనంటే, బాప్తీసం అనంటే శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టే పని. ఒక శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టి మళ్ళా అతని సజీవుడిగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టే పనే బాప్తీసం. ఆ వ్యక్తి పాత జీవితాన్ని అంతటినీ కూడా కప్పెట్టి కొత్తగా జీవించిన జీవితం, దేవుని ద్వారా జీవాన్ని పొందుకున్న జీవితాన్ని పట్టుకొచ్చి దైవుని యొక్క కృప ద్వారా ఈ భూమి మీద నిలబెట్టడం. ఇప్పుడు జీవిస్తున్నది మనుషుడు కాదు, ఆ వ్యక్తి కాదు, జీవిస్తున్నది ఎవరు? యేసే. ఎందుకంటే యేసు ఒక్కడే ఈ ప్రపంచం మీద చనిపోయి జీవించాడు. ఆయన ద్వారా మనందరం చనిపోయి జీవిస్తున్నాం. ఇప్పుడు ఆయన సిలువలో మనం పాలు పొందాం, ఆయన మరణంలో పాలు పొందాం, ఆయన జీవంలో పాలు పొందాం. అందుగురించే దేవుని బాప్తీసం పొందుకున్న వారికి దేవుని యొక్క బలలో పాలు పొందుతారు. ప్రభు యొక్క బలలో ఈరోజు చాలామంది ఎంతో భయంకరమైన తప్పులు చేస్తున్నారు. దేవుని బలల దగ్గర చేస్తున్న భయంకరమైన తప్పులు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిజంగా అది ఎందుకు పెట్టాడన్న ఉద్దేశాన్ని ఈరోజు చాలా మర్చిపోయారు. ఆయన అప్పగింపబడిన రాత్రి తన శిష్యుల దగ్గర కూర్చుని ఆ బల్లలో వాళ్ళు రెట్టెను ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు ఆ రెట్టెను ఒకటి ఎత్తుకుని, ఇది నా శరీరం, దీనిని మీరు తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి ఇచ్చాడు. ఒక పాత్ర తీసుకుని, ఇది నా రక్తం, నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, దీన్ని తీసుకునండి, ఇది మీ కొరకే నేను చిందిస్తున్న రక్తం అని గుర్తుపెట్టుకోండి, చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు తరచుగా దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు? దేవుని యొక్క శ్రమలను, దేవుని యొక్క సిలువను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు. తినుచున్నప్పుడల్లా ఈ రొట్టె దేన్ని సూచిస్తుంది? ఏం సూచిస్తుంది? యేసయ్య యొక్క శరీరాన్ని సూచిస్తుంది. ఇది నలగొట్టబడి చేదుగా
చితగొట్టబడి మనకు ఆహారంగా వచ్చినట్టు యేసయ్య నలగొట్టబడ్డాడని గుర్తు చేస్తుంది. ద్రాక్షరసం ఆయన రక్తాన్ని సూచిస్తుంది. ఇది ఎలాగైతే పిండబడినట్టుగా ఆయన యొక్క కలవరశిరులో ఆయన పూర్తిగా తన రక్తాన్ని ఈ లోకంలో కాచి మనందరికీ కొత్త నిబంధన ఇచ్చినట్టుగా సూచిస్తుంది. ఈ రెండు కూడా అనుభవిస్తున్నారు. ఆ దినాల్లో ప్రతి దినము వారు రొట్టె విరిచటి యందు కూడుకునేటి యందు రొట్టె విరిచటి యందు దినదినము దేవుని జ్ఞాపకం చేసుకునేవారు. మనం అయితే మామూలుగా రైస్ తింటాం, మామూలుగా మనం పానీయాలు, మన యొక్క కల్చర్ వేరు కాబట్టి కొంతమంది దేవుని నమ్ముకున్న వారు పూర్వంలో ఉన్న మిషనరీలు వీళ్ళందరూ నెలకోసారని కొంతమంది, 15 రోజులకోసారని కొంతమంది, లేకపోతే వారం వారం అని కొంతమంది పెట్టుకున్నారు. ఏది ఎప్పుడు చేసుకున్నా పర్లా, కానీ ఎప్పుడు చేసావు అనేది కాదు ఇక్కడ పాయింట్. నువ్వు ఎప్పుడు చేసినా ఎలా చేస్తున్నావు అనేది పాయింట్. చాలామంది ఏం చేస్తున్నారు, ఇది తీసుకున్నప్పుడు వాళ్ళ మనసులు కల్మషంగా ఉంటున్నాయి. ఇందులో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా ఉండడం లేదు. వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటున్నాయి, దేవుని యొక్క లేఖనానికి తగ్గట్టుగా ఉండడం లేదు. అందుకే దైవజనులు చాలామంది ముందుగా ఇది ఇవ్వకముందు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని 11వ అధ్యాయంలో 23 నుంచి 31 వచనాలు చదివి వినిపిస్తారు. ఎందుకంటే పూర్వం పౌలు చేసిన పరిచర్యలో కొరింది పట్టణంలో ఇలాగే దేవుని బల్ల గురించిన జ్ఞానం లేక తినుచు తాగుచు దేవుని బల్లకు వ్యతిరేకులైపోయినందుకు చచ్చిన వారుగా ఉన్నారు కొంతమందని, రోగస్తులుగా ఉన్నారు కొంతమందని, బలహీనులైపోతున్నారని కొంతమందని ఆ మాటలు చదివిన ఇంకొంతమంది ఈ లోకంలో చాలామంది దేవుని బిడ్డలు దేవుని యొక్క శిలువ మరణము సూచిస్తున్న బల్లలో సరిగా పాలు పొందరు. ఆయన రొట్టె తీసుకుంటారు, ఆ రొట్టె తీసుకున్నా కానీ వీళ్ళు ఏమాత్రము దేవుని యొక్క శ్రమలు గుర్తుకురావు. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం ఆ రొట్టె పట్టుకున్నప్పుడు మనం స్పర్శిస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్పర్శిస్తున్నాం. మన స్పర్శ మనకి ఏమి తీసుకెళ్ళాలి? యేసయ్య యొక్క శరీరాన్ని గుర్తు చేయాలి. అది మనం స్పర్శిస్తున్నాం. ఆ స్పర్శించిన దాన్ని మళ్ళా నోట్లో పెట్టుకుంటూ రుచిస్తున్నాం. ఆ రుచి మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడైనా సరే మనం ప్రభు యొక్క రెట్టె నోట్లో పెట్టుకుంటే అది ఎంతో రుచిగా ఉండదు, అది చాలా చేదుగానో లేక చప్పగానో ఉంటుంది. ఎందుకు అట్లా? ఇది మనం రుచిస్తున్నప్పుడు మనం అది ఎక్కడికి వెళ్ళాలి? మన మనస్సు యేసయ్య యొక్క శిలువ శ్రమల దగ్గర తీసుకెళ్ళాలి. ఆ శ్రమ పొంది ఉంటే మనం నవ్వుతున్నామా? లేవు. అది మనకి చాలా చేదుగా ఉంటుంది. అది ఒకసారి మనం మింగుతున్నప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదంగా ఉంది. అలాగే ఎంతో చేదుగా ఉన్న ఈ శ్రమలు మనం ఒక్కసారి విశ్వాసం ద్వారా అనుభవించినప్పుడు అవి మనకెంతగానో దీవెనగా ఉన్నాయి. ఆ శరీరమే మన శరీరం చేసిన పాపములన్నిటికీ శిక్ష పొందింది. కాబట్టి శరీరం నుండి మనం శిక్ష నుండి తప్పించుకునబడ్డాం. దేవునికి స్తోత్రం అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని శరీరాన్ని ముట్టినా కానీ, రుచించినా కానీ, మింగినా కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చాలామందికి ఈ పద్ధతి రావటం వల్ల దేవుని యొక్క అనుభవాన్ని నువ్వు పొందుకోలేనప్పుడు ఆయన మరణ అనుభవాలు ఇంత స్పష్టంగా మన జీవితాల్లో అనుగ్రహించిన ఆ శిలువ అనుభవాలు మనం అనుభవించినప్పుడు ఎలా ఆయన శిలువ ద్వారా మనం రక్షించబడ్డామని మిమ్మల్ని మీరు నిశ్చయించుకోగలుగుతారు. ఎంత దగ్గరగా దేవుడు మిమ్మల్ని అలంకార రూపంగా తీసుకొచ్చినా కానీ ఈరోజు ఒక రెట్టె ముట్టుకున్నా నీకు ఆయన గుర్తు రావడం లేదు, ఆయన శ్రమలు గుర్తు రావడం లేదు. ఏదో ఒక ప్రసాదం మీకు అంతే, ఏదో ఒక ప్రసాదం పాస్టర్ గారు ఇచ్చే ప్రసాదం అంతే మీకు, అది గుళ్ళో దొరికే ప్రసాదం మీకు, అది అంతవరకే మీకు అది గుర్తుండేది. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనదని బైబిల్ సెలవిస్తున్నా, ఒక రెట్టె ముట్టుకుంటే మీకు కనీసం అది యేసయ్య వద్దకు తీసుకురాలేదు. మీకు ఒక ముట్టుకోవడం దేవుని వద్దకు, దేవుని శ్రమల దగ్గర తీసుకెళ్ళదు. ఒక రుచి మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళదు. ఒక జీర్ణించుకుని మీ కడుపులోకి వెళ్ళినా కానీ దేవుని దగ్గర తీసుకెళ్ళదు. అయినా కానీ మీరు ప్రతిసారి దేవుని యొక్క సన్నిధిలో, ఆ ప్రతిసారి మీరు ఆ బలలో ప్రవేశిస్తారు. ఒక ద్రాక్షరసాన్ని పట్టుకున్నా అది మీరు తాగుతున్నప్పుడు ఎంతో ఆశీర్వాదంగా ఉన్నట్టుగా మీరు భావించరు, ఎందుకంటే అది మీకు అంత ఉపయోగంగా లేదు. అది ఏదో ఒక పానీయం అంతే, ఏదో ఒక పానీయం, అది నోట్లో వేసుకునే పానీయం. అది తాగుతున్నప్పుడు ఆయన రక్తం ద్వారా మీరు విమోచించబడ్డారని, ఆయన రక్తం ద్వారా మీరు గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారని మీరు ఉద్దేశించలేకపోతున్నారు. ఆయన ఆ రక్తం ద్వారానే మీకు క్రొత్త నిబంధన ఇవ్వబడిందని మీరు ఉద్దేశించలేకపోతున్నారు. ఆ రక్తమే మీ మనస్సాక్షిని శుద్ధీకరించిందని మీరు ఆనందించలేకపోతున్నారు. ఎందుకు యేసుప్రభు వారు ఆ రెట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? ఎందుకు యేసుప్రభు వారు ఆ పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు?
ఈ రెండిటి వల్ల మీ జీవితానికి ఎంతో జరిగిందని, ఆయన యొక్క శరీరం ఆయన యొక్క రక్తం మీ జీవితానికి దీవెనిచ్చిందని ఆయనకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది మీరు చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునని ప్రభువిస్తే ఆయన గుర్తు చేసుకోవడం సరికదా? ఆయన ధ్యానం లేదు సరికదా? మన హృదయాలన్నీ కల్మషంతో మూర్ఖత్వంతో అనేక మందితో తగువులాడి ఎంతోమందితో విభేదాలు పెట్టుకుని సంఘంలో ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళు వినకుండా, ఐక్యత లేకుండా, ఆరాధనలో సరిగా లేకుండా, మూర్ఖత్వంతో ఎంతో దుష్టత్వంతో ఈ బల్లలో మనం చేయబెడుతూ ఎంతో అపరాధులంగా ఉంటున్నాం. కొంతమంది అనుకుంటున్నారు, ఎన్నోసార్లు నేను ఈ యొక్క అపరాధం చేసినా కానీ, ఇందులో చేయిబెట్టినా కానీ, నేను ఎన్నోసార్లు అపరాధం చేసి చేయిబెట్టినా కానీ నాకు ఏం కాలా, ఇంక నాకేం కాదో అని డిసైడ్ అయిపోయారు. నేను చూశాను చాలామందిని వ్యభిచరించి వారమంతట్లో వ్యభిచారం చేసి వచ్చి బలలో చేయిబెట్టిన వాళ్ళు హాయిగా బతుకుతున్నారు ఈరోజు, వాళ్ళకేం కాలదని అనుకుంటున్నారు. నేను చూశాను చాలామందిని గొడవలు తగులు పెట్టుకుని వచ్చి బలలో చేయబెట్టిన వాళ్ళకి ఏం కాలదని, ప్రతిసారి గొడవలతోనే వచ్చే ఆరాధనలో ఆ బలలో పాలు పొందుతున్న వాళ్ళు నేను చూశాను. వాళ్ళకి ఏం కాలదని వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఏం కావాలా? దేవుడు చెప్పిన వాక్యం సరిలేదనా? లేకపోతే ఆయన మాటలు మిమ్మల్ని కేవలం మాటలతో హెచ్చరించడానికేనా? దేవుని దీర్ఘశాంతం మిమ్మల్ని కాపాడుతుంది. దీర్ఘశాంతం మిమ్మల్ని సహిస్తున్న ఆ సహింపు దేవుడు మిమ్మల్ని సహించి నా బిడ్డలు బాగుండాలని మిమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. అందుగురించే మనకేం కావట్లేదు. అలా అని కాకుండా ఉండదు. బైబిల్ చెప్తుంది మనం ఈ యొక్క ప్రభు బల్లను వివేచించకుండా తిని తాగినేడలా దేవుని యొక్క రక్తం నిమిత్తమై ఆయన శరీరం నిమిత్తమై అపరాధము చేసిన వాడు అవుతున్నాం. మనం అపరాధం చేసామనే కదా ఈ కార్యం చేశాడు, కానీ మళ్ళా మనం దాని నిమిత్తం మరొక అపరాధం చేస్తున్నాం. అందుగురించే మనం బలహీనులం అవుతున్నాం, మూర్ఖులం అవుతున్నాం, బుద్ధిహీనులం అవుతున్నాం, ఎంతో రోగాలు తెచ్చుకుంటూ బలహీనమైన స్థితిలో ఎదురవుతుంది. అందుకే జాగ్రత్త, మనం నిత్యము అనుభవించే అనుభవాలు, సిలువ అనుభవాలు చాలా జాగ్రత్తగా అనుభవించాలి. ఈరోజు బలలో సరిగా అడుగుపెట్టట్లేదు. అందుకే దేవుని యొక్క సిలువ ధ్యానం ఎవరికీ లేదు, సిలువ ధ్యాస ఎవరికీ లేదు. ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాల్సింది అదేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన నిత్య జీవితంలో యేసయ్య యొక్క సిలువ శ్రమలు, సిలువ కార్యాలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం నీతిగా బతకగలుగుతాం. ఏ పాపం నిమిత్తమై, ఏ దోషం నిమిత్తమై ఆయన సిలువలో కలవర త్యాగం చేశాడో ఆ పాపం చేస్తున్నప్పుడు ఆ సిలువ జ్ఞానం మనకు ఉంటే, షీ ఈ జీవితం ఎందుకు ఎట్లాంటి తప్పు చేస్తున్నాను నేను, ఈ యొక్క అపరాధం పోవటానికి సిలువ అన్ని బాధలు అనుభవించాడు, మళ్ళా నేను అపరాధం చేసి ఆయన గాయపరచడేంటి అని మనసు కలుగుద్ది. అందుకే హెబ్రీ భక్తుడు ఏమంటాడు, మీ బట్టే కదా, ప్రతిసారి మానకుండా చేసిన పాపాలు బట్టే కదా యేసయ్యను మీరు మాటి మాటికి సిలువ వేస్తున్నారు, మాటి మాటికి శోధిస్తున్నారు అని చెప్తున్నాడు. మీరు ఆయన్ని మాటి మాటికి శోధించేవారుగా ఉన్నారు. ఎల్లప్పుడూ సిలువ మరణాల ద్వారా, ఆయన ధ్యానం ద్వారా మనం సరవుతాం అనుకుంటే మనం సరికావు సరికదా, ఆయన్ని ఇంకా బాధ పెట్టేవాళ్ళంగా మార్చబడ్డాం. సిలువ ధ్యానాలు లేవు. అందుకే ఈరోజు ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిలువ ధ్యానాన్ని. దేవునికి స్తోత్రం. సిలువ ధ్యాస మనం కలిగి ఉండాలి, సిలువ ధ్యానాన్ని మనం కలిగి ఉండాలి, సిలువ గుర్తుకు రావాలి, సిలువ మరణాన్ని మనం నిరంతరము గుర్తుపెట్టుకోవాలి, సిలువలో ఆయన పొందిన కార్యాన్ని, ఆయన పొందిన దెబ్బలను, ఆయన పొందిన గాయాల్ని, ఆయన చిందించిన రక్తాన్ని, ఇవన్నిటినీ మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటే ఒక విశ్వాసి ఎందుకు తప్పిపోతాడో నేను చూడగలుగుతాను. ఎందుకు తప్పిపోతున్నారు ఈరోజు చాలామంది? ఎందుకు వీళ్ళు అపరాధులైపోతున్నారు మాటి మాటికి? ఎందుకు వీళ్ళు దుష్టులైపోతున్నారు మాటి మాటికి? ఎందుకు వీళ్ళు సాతాను బిడ్డలైపోతున్నారు మాటి మాటికి? అంటే సిలువ అనుభవాలు, సిలువ ధ్యానాలు ఈరోజు చాలామందికి లేవు. బాప్తీసం పొందుకున్న కొత్తలో ఉన్నంత మనస్సు ఇప్పుడు చాలామందికి చచ్చిపోయింది. కొత్తలో మాత్రం నేను దేవుని బిడ్డనని గుర్తుకొచ్చిన ఆ గుర్తింపులు ఈరోజు చాలామందికి లేవు. నేను దేవుని బిడ్డనని అనుకోవడం లేదు, దేవుని రక్తము వాడి యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించి నువ్వు దేవుని బిడ్డ అని మన మనస్సాక్షి మనం ప్రతిసారి గుర్తు చేసినా ఆ మనస్సాక్షిని చంపేసి ఈరోజు క్రైస్తవులుగా బతికేస్తున్నారు ఈ దొంగ క్రైస్తవులు. అందుకే నేను అంటున్నాను, దయచేసి ఈ వాక్యాన్ని ప్రకారంగా ఆయన సిలువను ధ్యానం చేయండి. నిరంతరము ఎల్లప్పుడూ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సిలువ గురించిన ధ్యాస. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. సిలువ గురించిన ధ్యాస మనకు లేకపోయినా, సిలువ గురించిన ధ్యానం మనకు లేకపోయినా మనం ఎంతో అపరాధం చేసే అవకాశం ఉంటుంది. ఇంకో విషయాన్ని మీకు సెలవిస్తాను, సిలువ నిమిత్తమైన ధ్యాస ధ్యానము కేవలం ఆయన రెట్టే ద్రాక్షారసంలోనే కాదు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఒక మాట రాయబడింది, చూడండి,
యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం, సిలువ శ్రమ, సిలువ ధ్యానం వాళ్ళు కేవలం వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసుల్లోనే కాదు, వాళ్ళ అనుభవాల్లో కూడా కలిగి ఉండాలని ఇక్కడ అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఏంటి అనుభవం? యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ శ్రమ అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు, దాంట్లో డౌట్ లేదు. అయితే ఈ శ్రమలు ఎందుకు అనుభవిస్తారు? అంటే మనకి ఏది హాని చేయదని, మనల్ని ఏది నశింప చేయదని, మనల్ని ఏది కూడా పాడు చేయదని ఒక క్లారిటీ వచ్చేసింది మనందరికీ. నేను యేసయ్య ద్వారా రక్షించబడ్డాను అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది దేవుని స్తోత్రం చెప్పండి? మనందరం నమ్ముతున్నాం యేసయ్య ద్వారా నా జీవితంలో జీవం వచ్చింది, యేసయ్య ద్వారా నా జీవితంలో జీవం ఉంది, నాకు ఏ మరణ అధికారము లేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పండి? నా జీవితంపై మరణ అధికారం లేదు, నేను యేసులో భద్రపరచబడ్డాను, నేను జీవించేవాడిని, జీవించేదాన్ని అని నమ్మేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి? మనందరినీ దేవుడు జీవంలో పెట్టాడని నమ్ముతున్నారా? మనపై మరణం లేదని నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అధికారం లేదు, మాకు మీద మరణం అధికారం లేదన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకు అంత క్లారిటీగా ఉంది కదా, మనందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, చావము, మనము మరణం మనపై అధికారం లేదని క్లారిటీ వచ్చేసింది. మరణం మనపై ఎటువంటి అధికారం లేదని క్లారిటీ వచ్చేసినప్పుడు ఇప్పుడు మనల్ని దేవుడు శ్రమలో పెడితే మరి ఎందుకు భయపడుతున్నాం? చూసేసింది, తెలిసింది, ఆల్రెడీ పలానా జరుగుద్దని తెలిసిన దానికి మనము టెన్షన్ పడకుండా అలాగే జరుగుద్దులే అని ఒక నిర్భయంగా ఉన్నప్పుడు, మరి యేసు ప్రభువులో భద్రపరచబడ్డ మనము, యేసు ప్రభువులో అధికారం పొందుకుని ఆయన ద్వారా జీవంలో ఉన్న మనము, చిన్న చిన్న శ్రమలు చంపేస్తాయని ఎందుకు భయపడుతున్నారు? ఇంకా ఇప్పుడు మనకు ఒక సమస్యకు పరిష్కారం వచ్చేసినప్పుడు టెన్షన్ ఎందుకు? అందుకే మనము మనపై నశింప చేసేది ఏదీ లేనప్పుడు, మనల్ని నశింప చేసేది ఏమీ లేనప్పుడు యేసయ్య యొక్క శ్రమలలో మనం ఏం చేయాలి? పాలు పొందుకోవాలి. మేము ఎట్టుపోయినను శ్రమ పొందుతున్నాం కానీ ఇరికించబడట్లేదు. మేము అపాయంలో ఉన్నను ఉపాయం లేని వాళ్ళం కాము, తరమబడుచున్నను దిక్కులేని వాళ్ళం కాము, పడద్రోయబడినను నశించిన వారం కాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ పక్కా క్లారిటీ వచ్చేసింది భవిష్యత్తు మీద మాకేం జరగదని. అలాంటప్పుడు సమస్యని ఎదురెదుతాం, డౌట్ పడం. మేము ప్రభు బిడ్డలం, మాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, సమస్యలు మమ్మల్ని ఏమీ చెయ్యవు అని క్లారిటీ ఉంది, సమస్యలు మమ్మల్ని ఏమి చేయమని క్లారిటీ ఉంది. కాబట్టి పక్క క్లారిటీ ఉన్నప్పుడు నాకు టెన్షన్ లేదుగా, రేపేం జరుగుద్దా అని భయం అక్కర్లా, ఖచ్చితంగా విజయం మన చేతిలో ఉంది, డౌట్ అక్కర్లా. ఇక్కడ నుంచి ఉన్న గట్టుకు ఆ గట్టుకు వెళ్తామని పక్క క్లారిటీ ఉంది మనకి. మధ్యలో గాలి తుఫాన్లకు టెన్షన్ పడిపోయి దాంట్లో దూకేతేట, గాలి తుఫాన్లు వస్తాయి మనం పడవ వెళ్ళాలా అంటుంది, కానీ మన పడవ మాత్రం ఖచ్చితంగా గమ్యం చేరుద్ది. కానీ మనం ఆ గమ్యం చేరకముందే చేరుతామని తెలిసినా మనం మధ్యలో దూకేస్తున్నాం అంటే దాంట్లో ఉపయోగం ఉంది? యేసు ప్రభు వారి శ్రమల అనుభవాలు నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ. అందుకే దైవజనుడు ఏమంటాడంటే, మేము శ్రమ పొందినను అది మీకు జీవంగా మార్చబడుతుంది, మేము బాధ పొందినను అది మీకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎందుకంటే మాకు తెలుసు ఈ శ్రమలు మమ్మల్ని ఏమి చేయవని, మాకు తెలుసు ఈ కష్టాలు మమ్మల్ని ఏమి చేయవని, ఏటో వెళ్ళాలో దారి తెలియకపోయినా దిక్కులేని కాలమని మాకు తెలుసు. కానీ మేము టెన్షన్ పడం. మీకు చూసిన వాళ్ళకి మేము అందరం ఎలా ఉంటామంటే, శ్రమలు అనుభవించిన వాళ్ళంగా, బాధలు అనుభవించిన వాళ్ళంగా, ఏడ్చేవాళ్ళంగా, దుఃఖించేవాళ్ళంగా కనబడతాం. కానీ మాకు పక్కా క్లారిటీ తెలుసు భవిష్యత్తు ఏం జరుగుద్దో. అందుకే మేము ప్రతి దినము యేసయ్యను బట్టి శ్రమలకు అప్పగించుకుంటున్నాం. ఏం చేస్తావా చెయ్యి, ఓ శ్రమ నువ్వేం చేస్తావా చెయ్యి నన్ను అని మేమే మా జీవితాలను ఎవరికి అప్పగించుకుంటున్నాం? యేసయ్య కలవరశిలువలో కదా అలాగే అప్పగించుకున్నాడు, యేసయ్య కలవరశిలువలో అలాగే కదా అప్పగించుకున్నాడు, రండి నేనే ఆ యేసును నేనే తీసుకెళ్ళండి అని శ్రమలకు అప్పగించుకున్నాడు. యేసయ్యకు తెలుసు నేను నమ్మిన నా దేవుడు నన్ను మరణంలో నుండి కూడా పైకి లేపుతాడని పక్క క్లారిటీ ఉన్నప్పుడు, మధ్యలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించిన మూడో దినాన్ని తిరిగి లేచాడు.
ఆ గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అది అలాగే మనకు కూడా తెలుసు, శ్రమలకు మనం అప్పగించుకున్నా అవేవి చేవు. యేసయ్య శ్రమల్లో పాలివారమయ్యి భవిష్యత్తులో విజయాన్ని పొందుకునేది మనమే కానీ శ్రమ కాదని పక్క క్లారిటీ ఉంది. కాబట్టి శ్రమలకే మనం అప్పగించుకుంటూ అది మీకు ఆశీర్వాదంగా మలుస్తున్నాం. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి ఎందుకు వచ్చాయి శ్రమలు? పాస్టర్ గారు అమ్మాయి ఎందుకు ఇలా బాధపడింది? పాస్టర్ గారు అమ్మాయి ఎందుకు ఇలా శ్రమపడింది? పాస్టర్ గారు ప్రార్థన ఎక్కువ చేస్తాడు కదా, పాస్టర్ గారు బాగా ప్రార్థనలు పరుడు కదా, పాస్టర్ గారు మంచి పరిశుద్ధుడు కదా, ఆయనకి ఎందుకు ఈ కష్టం, ఆయన అమ్మాయికి ఎందుకు ఇట్లా ఇబ్బంది కలిగింది? మేము శ్రమలకు దేవుని బిడ్డలమైన మేము శ్రమలకు అప్పగించుకుంటున్నాం. రా, నువ్వేమైనా చేస్తావేమో చెయ్యి. అవి విపరీతమైన ప్రయత్నం చేస్తే మమ్మల్ని నశింపజేయడానికి, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి. కానీ వెంట్రుకు కూడా రాలదు వాటి వల్ల మన జీవితంలో. కొన్నిసార్లు మనం నలుగుతాం, అంత మాత్రాన చచ్చిపోం. కొన్నిసార్లు మనం బాధపడతాం, అంత మాత్రాన చిదిగిపోం. మనకి రిజల్ట్ తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుద్దో అది మనకే విజయం, మన దేవుడు మనకే ఇస్తాడని. కానీ కొద్ది కాలపు ఈ శ్రమలలో ఏసై అనుభవించినట్టుగానే మనం అనుభవాల్లో ఏసైని ఎల్లప్పుడూ ఏం చేసుకోవాలి? గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయనే శ్రమలకు అప్పగించుకున్నప్పుడు నేనెందుకు శ్రమలకు భయపడాలి? ఆయనే శ్రమలకు రెడీ అయినప్పుడు ఆయన బిడ్డన నేనెందుకు భయపడాలి? ఎలాంటి శ్రమ అయినా రా అని సిద్ధపడాలి. అది విశ్వాసం కొండ గొప్ప విజయం. రిజల్ట్ తెలిసిపోయినప్పుడు ఎందుకు భయపడతాం మనం? ఎటుపోయినా ఇరికించబడేవాళ్ళం కాదు మేము, తప్పించబడ్డ వాళ్ళమే. మాకు దిక్కు లేకుండా అటు తిరుగుతున్న వాళ్ళగా మేము కనబడతామేమో, కానీ మా దిక్కు దేవుడు. మాకు అన్ని క్లారిటీ ఉన్నాయి, శ్రమలు కానీ అన్నింటికి కానీ క్లారిటీ ఉన్నాయి, విజయం మాదే. కానీ అందుకే మేము ప్రతిదినము అప్పగించుకుంటున్నాం, కారణం అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి. అందుకే అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరుచుటకై. అంటే యేసు యొక్క విజయము, యేసు యొక్క జీవము మా జీవితంలో అందరికీ కనబడటానికై, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. యేసు యొక్క మరణానుభవము, ఆ శ్రమల అనుభవము మేము ఎల్లప్పుడూ దేవునిలో అప్పగించుకుంటున్నాం. ఇప్పుడు ఆ అనుభవాలైనా దేవుడు అది ఎలాగైతే తిరిగి లేచినట్టుగా ఉన్నాడు, మన శ్రమల అనుభవాల్లో కూడా దేవుడు ఒక టైంలో ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. చెప్పబడు దేవుని స్తోత్రాలు చెల్లించాడు. శ్రమలకు భయపడకండి సహోదరి సహోదరులారా. దేవుడు దీవిస్తాడు, దీవెంలో నింపెత్తాడు, మీ నోట్లో నింపెత్తాడు, మీ బీరువాన్ని నింపెత్తాడు, మీరు ఇలా పెట్టండి, అలా పట్టండి, ఇలా చేయండి, అలా పెట్టండి అంటే ఊగిపోతున్నా సాగిపోతున్నా విశ్వాసులు పేరు పెట్టబడ్డ వాళ్ళందరినీ నేను చూశాను. కానీ నీ కొరకు శ్రమలిస్తాడు అనుభవిస్తావా అంటే ఒక్కడు కూడా రావట్లేదు. చాలామంది ఒక్కడు కూడా ఆయన కొరకు శ్రమలు పొందడానికి నువ్వు సిద్ధమా అంటే నాకు వద్దు ప్రభువా, రేపు వద్దును చూద్దాం, ఎల్లుండి చూద్దాం. ఆయన నీకు దీవెని ఇస్తాడంటే రెడీగా నేను ఉన్నాను ప్రభువా, లైన్లో ఉన్నాను. దీవెన అందరికీ కావాలి, కానీ ప్రభు ద్వారా పొందిన శ్రమ ద్వారా వచ్చే దీవెన ఎవరికి ఎక్కర్లా. అందరూ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు, ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఎవరు కష్టపడి తిన్నా తిండికి ఎవరికి కూడా ఇష్టం అంటలా ఎదవుతుందా? ఇన్స్టెంట్ ఫుడ్కి మామూలుగా ఫుడ్కి డిఫరెన్స్ చెప్పమంటారా? మామూలు ఫుడ్ అనుకోండి, మీరు అంతా కూడా కడుక్కుని నీట్గా దాన్ని అంతటిని శుభ్రం చేసుకుని ఉడకబెట్టుకుని ఇవన్నీ చేసుకుని అప్పుడు చాలా టైం పట్టిన తర్వాత మీరు తింటారు. ఇన్స్టెంట్ ఫుడ్ అయితే అట్లా ఉండదు. దాన్ని ఏం చేయాలంటే జస్ట్ నీటిలో వేసి నోట్లో వేసేసుకోవడమే, నీటిలో వేసుకుని నోట్లో వేసేసుకోవడం అయిపోయింది. ఇన్స్టెంట్ ఫుడ్ అంటారు దాన్ని, అంతే. దాని గురించి మీరు ఏం పడక్కర్లా. మీరు మార్కెట్లో చూడండి, ఇన్స్టెంట్ చపాతీ వస్తుంది. ఇన్స్టెంట్ చపాతీ ఏంటి? అది తీసుకోవడం, ఒకసారి దాని పెనం మీద వేసుకోవడం, నోట్లో వేసుకోవడం, అంతే. దాన్ని మళ్ళీ మడతెట్టి దాని ఓ గుంజేసి దాని ఓ పావేసి దాని గురించి ఓ లల్ల కొట్టేసి ఇది చేసేసి ఆహా అని వేసేది కాదు. ఇది ఇన్స్టెంట్ ఫుడ్, టప్ అని వేసేసాడు నోట్లో పెట్టేసుకోవడం, అంతే. దీనికి అలవాటు పెడిపోయాడు అందరూ. శ్రమలకు ఎవరికి ఇష్టం లేదు, శ్రమలకు ఎవరికి ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, క్రీస్తు యొక్క శ్రమల అనుభవాల్లో మనం పాలిభాగం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అపొస్తలుడైన పేతురు గారు ఏమంటాడంటే, ఈ ప్రస్తుతం ఈ శరీరమందు కొన్ని శ్రమల అనుభవాలు ఉండొచ్చు, అంత మాత్రాన మనం దీని గురించి భయపడక్కర్లా. లోక సంబంధమైన భూ సంబంధమైన బంగారమే కొలిమిలో పెట్టినప్పుడు, మేలిమి బంగారం అవుతున్నప్పుడు, అంతకంటే ఉన్నతమైన విశ్వాసం పొందిన మనము ఈ కొద్ది శ్రమలకు మరింత గొప్ప ఆశీర్వాదము
పొందుకుంటాం, దాని గురించి భయపడనక్కర్లా. ఖచ్చితమైన ఆశీర్వాదం మన భవిష్యత్తులో వస్తుంది. అందుకే యేసయ్య యొక్క శ్రమల అనుభవాల్లో మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. మనం ఎల్లప్పుడూ ఆయన శ్రమల అనుభవాలు అనుభవించాలి. చెప్పబడి దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే అంటున్నాను, యేసయ్య బిడ్డలు, దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ అనుభవించాల్సింది ఏంటంటే సిలువ అనుభవాలు. వాళ్ళు స్టార్టింగ్ మొదలుకొని యేసయ్య వద్దకు వెళ్ళినప్పటి వరకు వాళ్ళు ఈ సిలువ అనుభవాలు ఈ నిరంతరము అనుభవించేవారు. అలాంటి వారే దేవుని బిడ్డలు. అలాంటి వారికి ఎన్నో సత్యాలు వారు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాన్ని మర్చిపోకండి. ప్రేమ నమ్మకమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మమ్మల్ని నువ్వు ఎల్లప్పుడూ చేయమన్న పనులు మేము చేయకుండా అసమర్థులుగా, ఎల్లప్పుడూ డబ్బు గురించి ధ్యాస, ఎల్లప్పుడూ లోకం గురించి ధ్యాస, ఆనందం గురించి ధ్యాస, ఆశ గురించి ధ్యాస, ఈ లోక సంబంధమైన సంతోషాల గురించి ధ్యాస, ఈ లోక సంబంధమైన కోరికల గురించి ధ్యాస, ఎల్లప్పుడూ దాని ధ్యానమే కానీ దేవునిగా నిన్ను నమ్ముకున్న మేము, నీ బిడ్డలమైన మేము, నీ సొత్తుగా ఉన్న మేము, నీ ఎల్లప్పుడూ మేము నిన్ను గురించిన నీ శ్రమల గురించిన అనుభవాలు ధ్యానాలు లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ నేను స్తుతించకుండా ప్రవర్తిచ్చేస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రభువా నేనేమాత్రము నిన్ను అయ్యా ఆనందించకుండా ప్రవర్తిచ్చేస్తున్నాం. ఎల్లప్పుడూ మేము ఎంతమాత్రం నీ రాకడకే సిద్ధపడకుండా జీవించేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎల్లప్పుడూ మేము కొనసాగబడినట్టుగా నీ కృపను గ్రహించి సహాయం దయచే. ఈ బిడ్డలందరినీ ఎల్లప్పుడూ నీ కొరకే నిలబడే బిడ్డలుగా వేణు తీర్చిదిద్దామని నీ ఆత్మతో ప్రక్షాళన చేసి కొనసాగించమని, ఎవరెవరైతే ఇంకా బలహీనులుగా ఉన్నారో బలహీనులైన వారిని సరిచేసి నడిపించమని, సమృద్ధి దయచేయమని, ఆశీర్వదించమని, ఆరోగ్యము దయచేయమని, ఈ ఆరాధనలో వచ్చిన బిడ్డలందరినీ, ఈ వాక్యం వినని బిడ్డలందరినీ, వారి జీవితాల్లో ఈ వాక్యం ఫలించు కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ సొత్తైన జనాంగానికి అనుగ్రహించి సహాయం దయచేయమని, క్షేకించు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడుగుచు ప్రార్థన చేయచు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము. దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము, మిషనరీ అక్షరము, యవన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, విశ్వాసీ అక్షరం, ప్రశ్నకు జవాబు, బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు. కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన దిమాష పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే ఇప్పుడే 7306699966 ఫోన్ చేసి మీ అడ్రస్ని తెలుపగలరు. మరిన్ని వివరములకు 8889131300. మా అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000.